ప్రతిపక్షనేత చంద్రబాబుకు మోసాలు చేయటం కొత్త కాదని, అదే పద్ధతిలో కాపులను కూడా మోసం చేశారని సీఎం జగన్ విమర్శించారు. మోసం చేయటం, అబద్దాలు చెప్పటం తనకు అలవాటు లేదన్నారు. కేంద్రం ఇచ్చిన 10% రిజర్వేషన్పై మనం ఇష్టం వచ్చినట్లు చేయటం సరికాదని సీఎం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50% మించకూడదని, ఆ విషయం తెలిసి కూడా చంద్రబాబు కాపులను మోసం చేశారన్నారు. తమ ప్రభుత్వంలో ప్రస్తుత బడ్జెట్లో కాపులకు 2,000 కోట్లు కేటాయించామని సీఎం వివరించారు. కాపులను మోసం చేయటం వల్లే టీడీపీని ఘోరంగా ఓడించారని జగన్ గుర్తు చేశారు. బడ్జెట్ సమావేశాన్ని నుంచి డైవర్ట్ చేస్తూ రాజకీయంగా ఒక టాపిక్ను పైకి తీసుకొచ్చి దాని ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసం చేశారు. మోసం చేసిన దాంట్లో నుంచి మళ్ళా ఏమాత్రం కూడా సిగ్గు కూడా లేకుండా మీరు మోసం చేశారు కాబట్టే ఇదే ఈస్ట్ గోదావరి, ఇదే వెస్ట్ గోదావరి జిల్లాల్లో మీకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్యతో ఒక్కసారి మీరంతకు మీరే లెక్కేసుకుంటే మీకే అర్థమవుతుంది. మీరు మోసం చేశారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఏ స్థాయిలో మిమ్మల్ని వ్యతిరేకించారు అని చెప్పడానికి వేరే సంఖ్యాపరంగా కానీ మీకు వచ్చిన ఓట్ల శాతం పరంగా కానీ ఇంకా వేరే ఎవరు ఏం చెప్పాల్సిన పనులా? ఇంత అధ్వానంగా మీరు మోసం చేశారు.